గోడిశాలను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని గ్రామ సర్పంచ్ చింతలతా కుమారస్వామి తెలిపారు. గ్రామంలో నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు. సదర్పూర్ మండలం గోడిశాల గ్రామం నూతనంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను అత్యధిక మెజారిటీతో గెలుపొందినాను. ప్రజలందరి సహాయ సహకారాలతో అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు వాళ్ళ నమ్మకాన్ని నేను వమ్ము చేయనని, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా అనే ఉద్దేశంతో నేను మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలుపొందినాను. మనకు కావలసిన అవసరాలు త్రాగునీటి మరియు పారిశుద్ధ్యము, డ్రైనేజీ వ్యవస్థను, లైటింగ్ వ్యవస్థను, అవి ఆ పనులు నాకు సాధ్యమైనంత వరకు జరిగేటట్లు కృషి చేస్తానని తెలుపుతున్నాను. సదర్పూర్ మండల గుడిశాల గ్రామానికి చెందిన చింతలత కుమారస్వామి అని మేము స్వాతంత్ర అభ్యర్థిగా గుడిశాల గ్రామ పంచాయతీ జరిగిన ఎన్నికల్లో స్వాతంత్ర అభ్యర్థిగా 200 చీలిక మెజార్టీతో గెలుపొందాము. ఇవి మన గెలిపించిన ప్రజలందరికీ మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకు రావడం జరిగింది. అందరి సహకారంతో గ్రామాభివృద్ధి చేసి ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని మేము ఆకాంక్షిస్తున్నాము. అందుకని అందరి సహకారాలు మాకు ఇవ్వగలరని కోరుతున్నాము. మరియు ఇప్పుడు మాకు సీసీ రోడ్లు, రోడ్డు వ్యవస్థ అనేది బాగలేదు. సీసీ రోడ్లు శ్మశాన వాటిక ఏర్పాటు చేసి రానున్న సమ్మర్ను వేసవికాలం దృష్ట్యా నీటి బావులను సాధ్యమైనంత వరకు నీటి ఎద్దరిని ఎదుర్కొనే విధంగా నీటిని బావులను అంటే అధికారుల సహాయంతో బావులను కొనుగోలు చేసి నీటి ఎద్దరి రాకుండా వేసవికాలాన్ని నీటి ఎద్దరి రాకుండా చేస్తామని